దళారుల చేతిలో మోసపోకుండా రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా 215 రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్ర కర్ప రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. అనంతరం రైతు సంఘాల గ్రూపులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, జడ్పీటీసీ సభ్యులు ఏళ్ల సుబ్బారావు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, సివిల్ సప్లై డిఎం పుష్పమణి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాబురావు, మండల వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్, గాయత్రీదేవి, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆర్బీకే ద్వారానే పెట్టాలంటే అది కూడా మనమే చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి వెహికల్స్ కూడా అరేంజ్ చేసి ఉంచుతాము. మీరు పెట్టలేదంటే మేమే పెట్టుకుని మీ ధాన్యం కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము. ఇంకా ఒకటి, బోండాల గురించి అందరూ కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మీ అందరికీ చెప్పడం జరిగింది. సో ఇంకా గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ పర్మిషన్ కానీ రాలేదు. బట్ ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఉన్నారు పర్మిషన్ తెచ్చుకోవడానికి. సో పాజిటివ్గా వస్తుంది అనుకుంటున్నాము. అంటే వస్తుంది, అప్పుడు చూస్తాం. అప్పుడు వరకు వేరే వెరైటీస్ ఖచ్చితంగా ఆర్బీకేలో తీసుకుంటాము. ఇంకా ఒకటి నా స్మాల్ రిక్వెస్ట్ ఫార్మర్స్ అందరికీ కూడా, ఎప్పుడు కూడా మీకు చెప్తున్న సేమ్ విషయమే, మీరు అందరూ కూడా మీ ధాన్యాన్ని మంచిగా డ్రై చేసుకోవాలి, ఆరబెట్టుకుని ఆర్బీకేకి తీసుకురావాలి. ఎందుకంటే మాయిశ్చర్ 15% కన్నా తక్కువ ఉండాలి. సో 17% తక్కువ ఉండాలి. సో దయచేసి అందరూ కూడా ఆరబెట్టుకుని తీసుకోరండి. అండ్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏజెంట్స్ కానీ, మిడిల్ మ్యాన్ కానీ, కమిషన్ ఏజెంట్స్ కానీ వాళ్ళ దగ్గర వెళ్ళడానికి అవసరం లేదు. మన ఆర్బీకేకి తీసుకొస్తేనే చాలు. ఇంకా మీ టీఏస్ ఉన్నారు, వాళ్ళే మీ పొలంకి వచ్చి శాంపుల్ కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించిన హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు కూడా నేరుగా రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా గోని సంచులు మీరే ఏర్పాటు చేసుకుంటే, గోని సంచులకు కూడా అవసరమైన ఏర్పాటు చేసుకున్నందుకు కూడా డబ్బులు రైతుకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేవు. రైతు బాగుండాలని తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. అయితే ఈసారి చాలామంది పెద్దలు అడుగుతూ ఉన్నారు, రైతులు అడుగుతున్నారు బొండాలు కొంటారా అని. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే బొండాలు కొనుగోలు చేయలేమని చెప్పినప్పటికీ మన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు స్థానికంగానే, ఇలా అధికారులందరూ, ఉన్నతాధికారులందరూ కూడా ప్రభుత్వం నుంచి బొండాలు కొనుగోలు చేయించే ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి పౌర సరఫరాల మంత్రి కూడా ఢిల్లీ వెళ్ళారని ఇప్పుడే జేసీ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా త్వరలోనే బొండాలు కూడా కొనడానికి అనుమతి వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా బొండాలకి డిమాండ్ ఉన్నా కూడా ప్రభుత్వం కొనదు కనుక మార్కెట్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండమని మొదటి నుంచి చెప్తున్నాం.